జిల్లా గౌడ సంక్షేమ సంఘం విద్యార్థుల చదువుకు బాసటగా నిలుస్తుంది. కలిసి కట్టుగా ఐక్యంగా ఉన్నప్పుడే సంఘం బలోపేతమవుతుందన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు చెదుగు గోవర్ధన్ గౌడ్. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులను సాధించి ప్రతిభ చూపిన విద్యార్థులకు మెమంటతో పాటు ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. జిల్లా కేంద్రంలోని రేణుకామాతా ఫంక్షన్ హాల్లో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఏర్పాటు చేసి అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమంటో ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు హాజరై మాట్లాడుతూ సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరం కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 100 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు మెమంటోలను గోవర్ధన్ గౌడ్ అందజేశారు. అనంతరం జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ గౌడ బిడ్డలు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను ఆద్రోహించాలని కన్న తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి ఉన్నత శిఖరాలను ఆద్రోహించాలని విద్యార్థులకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం చదువుకునే విద్యార్థులకు ఎప్పటికీ అండగా ఉంటుందని పేద విద్యార్థుల చదువుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. గౌడ కులస్తులు అందరూ ఐక్యంగా ఉంటాయని రాజ్యాధికారం దిశగా పోతామని సర్వయ్య పాపన్న అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడు 10వ తేదీ 12వ తేదీ వేరు, కానీ చదువు ముఖ్యమని నాకు ఫస్ట్ నుంచి గుర్తుంది. అప్పుడు కష్టపడి వెళ్ళదు ఇయ్యలేక నాకు చదువుకాలి. ఇప్పటికైనా బాధపడతాం మేము. చదువు ఉంటే ఏమన్నా అడ్యుకేషన్ ఏదైనా లేకపోతే ఏదైనా ఐపీఎస్ని ఏదైనా అనే ఒక భావన ఉండే, అంత తెలివి ఉండే, కానీ పరిస్థితులు బాగాలేకుండే. ఆ పరిస్థితుల నుంచి మేము వచ్చినా కాబట్టి మీ అందరిని ఒక వేదిక మీద తీసుకొచ్చి మీ అటువంటి మేధావులతో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని, మళ్ళీ ఇక ముందు మనకు ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా సంఘాలు అన్నప్పుడు ఏముంటాయంటే కొంతమంది పెద్ద మంత్రులు ఇవ్వదాకా మీరు తీసుకొచ్చిన ఉన్నారు. ఎన్నో ఎన్నో నుంచి వచ్చిన సర్దార్ బాబన్న ఆయన ఒక రాజ్యాన్ని తీసుకొచ్చింది గెలిచిన పోలేదు. వేలకు కొట్టుకు ఒక మనిషి పుడతాడు. పుట్టినప్పుడు అటువంటి అతనిని మనం కొంతగానో తీసుకోవాలి. ఇచ్చే గుణం మన దగ్గర రావాలి. పక్కనకి మనం ఒక గరీబ్ అయి ఉన్నాడు, మరి యాక్సిడెంట్ అయింది పోయాలంటే మన సంఘంలో ఉన్నాం పోయి 40 మంది ఉన్నాయి, 50 వాళ్ళు ఉన్నాయా, 30 వాళ్ళు ఉన్నాయా, మనం పోయే వాళ్ళకు 5000 రూపాయలు ఇచ్చినా కూడా మా ఇల్లుకు కొద్దిగా అంత మెడికల్ ఖర్చులకు కానీ వాళ్ళకి ఏమిటి కానీ ఉపయోగపడతాయి.